హాయ్ ఫ్రెండ్స్, అంత నమస్కారం. ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే గ్రామం మరియు వార్డు వాలంటీర్కి అయితే రావడం జరిగింది. ఏపీలో రేషన్ పంపిణీ ఏదైతే ఉందో డోర్ డెలివరీ అనేది ఇది వాలంటీర్ చేత పర్మనెంట్గా రద్దు చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకు మరో నెల పాటు వాయిదా పడినట్టుగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్తో పాటు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియో కంప్లీట్ దాకా చూస్తే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. చాలామంది వాలంటీర్లు ఇదే కోరుకుంటున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు కూడా రేషన్ పంపిణీ అనేది వాలంటీర్ చేత మానివేస్తారా ఆపివేస్తారని ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. మనకు పైలట్ ప్రాజెక్ట్ కింద వాహనాల చేత ఏదైతే ఉందో రేషన్ పంపిణీ అనేది మరో నెల పాటు వాయిదా వేయడం జరుగుతుందని మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించినటువంటి రేషన్ డోర్ డెలివరీ మళ్ళీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాహనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో రాకపోవడం, ఇతరత్ర కారణాలతో దీన్ని మరో నెల వాయిదా వేయాలని పౌర సరఫరాల శాఖ భావిస్తున్నట్టుగా తెలిసింది. దాదాపు జనవరి నెలలోనే డెర్ల వ్యవస్థ ఏదైతే ఉందో ముగింపు పలుకుతుందనే వాదన కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, చూస్తున్న కదా మనకి ఈ యొక్క రేషన్ డీలర్లో ఏవైతే ఉన్నారో దాంతోపాటుగా ఈ వెహికల్స్ అనేవి కొంచెం డిలే అవుతూ వస్తున్నాయి అన్నమాట. అంటే ఈ వాహనాలు అనేవి సరఫరా కొంచెం తక్కువన్న చేతన లేట్ అవుతున్నాయి. దీని కారణం చేత మనకు నెక్స్ట్ నెల అంటే జనవరి 1 నుంచి అయితే మాత్రం డోర్ డెలివరీ రేషన్ ఏదైతే ఉందో అదే మరో నెల పాటు వాయిదా పడే అవకాశాలు అయితే ఉన్నట్టుగా మనకైతే అవకాశాలు అదే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. దీనికి గల కారణాలు ఏంటంటే ఏవైతే ఉన్నాయో వాహనాలు అవన్నీ డీలర్లు అలాగే డీలర్లు కూడా చాలామంది మానవిస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో చూసినా కదా ఈ డోర్ డెలివరీ రేషన్ ఏదైతే ఉందో మరో నెల పాటు వాయిదా పడుతుంది. అంటే ఫిబ్రవరిలోనే మనకు రేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంటింటికి అయితే దీంతో పాటుగా ఈ యొక్క బాధ్యతలు అనేవి కూడా వీళ్ళకైతే అప్పచెప్పారు. దానికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, అదైతే మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం కూడా జరిగింది. అలాగే చాలామంది వాలంటీర్లు కూడా ఈ యొక్క అవకాశం కోసం ఎదురు చూస్తారనమాట. వాలంటీర్ చేత రేషన్ డోర్ డెలివరీ పంపిణీ నిలిపివేయాలని చాలామంది అయితే ఆ మధ్యన కోరడం జరిగింది. అయితే ఇక్కడ చూడొచ్చు మనకు వాలంటీర్ల పంపిణీ చెక్ అని నేను మార్నింగ్ కూడా వీడియో చేశాను. సో చాలామంది అభ్యర్థులు పూర్తిగా చూసినట్లేరు, మళ్ళీ కామెంట్ చేసే లోపల అడుగుతున్నారనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే డోర్ డెలివరీ బాధ్యత మొత్తం కూడా వాలంటీర్ పరిధిలోనే ఉండేదని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు వారి పాత్రను పరిమితి చేస్తుంది. సరుకులు పంపిణీ చేసే ఈ యోచనలో మనకి బాధ్యత మొత్తం ఏదైతే వాహనదారులకి అయితే అప్పగిస్తుందన్నమాట. ఆ మేరకు వాళ్ళ అంగీకార పత్రం తీసుకుంటూ మొత్తం ఈ యొక్క వ్యవసాయ సరుకులు అలాగే రేషన్ డోర్ డెలివరీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంటింటికే పంపిణీ చేయాలి. పైగా వాలంటీర్లు ప్లస్ డీలర్లు ఎవరు కూడా పాల్గొనరు. మొత్తం ఈ మనీ కూడా మీరే చేయాల్సి ఉంటుందని మొత్తం అంగీకార పత్రంలో క్షుణ్ణంగా 33 నుంచి 36 అంశాలు అయితే ఈ వాలంటీర్లు ఏవైతే రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ ఉన్నాయో వాళ్ళకైతే మొత్తం క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే వాలంటీర్ చేయాల్సిన పని కూడా ఈ డోర్ డెలివరీ డ్రైవర్స్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. అందుకని వీళ్ళకి గాను మనకు తెలిసిన విషయమే, వీళ్ళకి 16,000 రూపాయల జీతం, దాంట్లో 10,000 రూపాయలు ఈ డ్రైవర్లకు ఇస్తారు, మరో 3,000 రూపాయలు ఖర్చులకు ఇస్తారు, మరో 3,000 రూపాయలు అయితే ఈ యొక్క డీజిల్ ఖర్చులకి ఇవ్వడం జరుగుతుంది. రౌండ్ ఫేర్గా మీరు 16,000 ఇస్తారు. వీళ్ళకి హెల్పర్గా ఉన్న వాళ్ళకి 3,000 అనమాట. వీళ్ళు ఎవరినైనా పెట్టుకోవచ్చు, మీన్స్ అక్కడ ఎవరైనా. చూస్తున్నా కదా ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద వచ్చినటువంటి మరో నెల వాయిదా పడింది. అలాగే వాలంటీర్కి పూర్తి స్థాయిలో ఈ శ్రమ అనేది తగ్గిపోనుందన్నమాట జనవరి 1 నుంచి. ఇక్కడ చూసినట్లయితే మొత్తం రేషన్ డీలర్లతో పాటుగా ఈ వాలంటీర్ సరుకులతో పాటుగా మొత్తం డ్రైవర్లు ఎవరైతే ఉంటారో ఈ వెహికల్ డ్రైవర్ వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి, లేదంటే లేదని ఒక అంగీకార పత్రంలో మొత్తం కంప్లీట్ డీటెయిల్స్తో మొన్న వీడియో కూడా చేయడం జరిగింది. సో చాలామంది చూసి సంతకం పెట్టి జాయిన్ అవ్వండి. ఇంకా వెరిఫికేషన్ ప్రక్రియ అని చాలామంది ఇంకా నియామక పత్రాలు ఇవ్వడం కొద్ది వాళ్ళకి. ఈ విధంగా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఈ విధంగా ఉంది. సో చూస్తున్నా కదా ఫ్రెండ్స్, గ్రామం మరియు వార్డు వాలంటీర్లకి అయితే జనవరి 1 నుంచి మాత్రం రేషన్ డోర్ డెలివరీ సరుకులు అనేవి ఇంటింటికి మోసే బాధ్యత తప్పింది. దాంతోపాటుగా మరో నెల వాయిదా వేశారు. ఇవన్నీ కూడా ఒక రకంగా చిన్న చిన్న శుభార్థం అని చెప్పుకోవాలి గ్రామం మరియు వార్డు వాలంటీర్ల మిత్రులకు. ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మన వాలంటీర్లు సబ్స్క్రైబ్ చేయండి, వాలంటీర్ మిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తాను. దీంతోపాటుగా వాలంటీర్కి వచ్చినటువంటి అప్లికేషన్లు అలాగే ఎటువంటి యాప్స్ ఏ విధంగా వచ్చినా సరే వాలంటీర్ మిత్రులు మన ఛానల్ ఎప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ జై హింద్.